అక్కడ శుభకార్యం జరుగుతుంటే ఇక్కడ సిగ్గు శరవ లేకుండా తమలపాకు సున్నరాసు కూర్చున్నావా? నేను సున్నం రాసే తావులపాకులు కదే, ఆ శుభకార్యానికి సున్నం ఎలా రాయాలని ఆలోచిస్తున్నాను. నువ్వు అలా ఆలోచిస్తూనే ఉండు. ఈలాగా లక్ష్మి పెళ్ళే కాదు, రాధ పెళ్ళి, రాజేష్ పెళ్ళి కూడా అయిపోతాయి. కాక ముందు చూపు లేదనుకున్నావా? పథకం వేసే ఉంచాను. ఏమిటా పథకం? ఏముంది, అమెరికాలో మన అమ్మాయి భారతి, అల్లుడు జగన్నాథం ఉన్నారా? ఉన్నారు. వాళ్ళకి పెళ్లిడికి వచ్చిన రజని, అవినాష్ ఉన్నారా? ఉంటే మరి ఇక్కడ అన్న ఇంట్లో అలాగే పెళ్లిడికి వచ్చిన రాధ, రాజేష్ ఉన్నారా? అబ్బబ్బబ్బా, ఉన్నారా ఉన్నారా అంటూ మాట మాటికి నా ప్రాణం తోడేయక ఆ చెప్పేది ఏదో త్వరగా చెప్పు. ఏముంది, లక్ష్మి పెళ్లికి వాళ్ళిద్దరిని పిలిపించి ఎలాగో రాగి నలుగురిని కలిపేసి మూడు మూడు ఆరు ముళ్ళు వేయించి రెండు పెళ్ళిళ్ళు జరిపించేసావు అనుకో, ఇంకా ఇంట్లో పెత్తనం అంతా మన ఇద్దరి దీని. ఎంతసేపటికి ఊళ్ళో వాళ్ళ పెళ్లి గురించి ఆలోచిస్తారు? నా పెళ్లి తప్ప ఇప్పటికే అందరూ ముదిరిపోయిన బెండగా, ముదిరిపోయిన బెండగా అంటున్నారు. ఏడిచావు, నీ పెళ్లి కోసం ఇప్పటికి ఎన్ని ప్రయత్నాలు చేశావు? ఒక్కడైనా నెరవేర్తనా? వినాయకుడి పెళ్లికి అన్ని విగ్రహాలే అన్నట్టుగా, అసలు నీకు గణపతిని పేరు పెట్టడం తప్పైందిరా? ఒకటా రెండా, ఎన్ని ఆటంకాలరా? తాగుబోతు వెధవా, నీకు పెళ్ళనివ్వడానికి ఒక్కడు ఒక్కడు ముందుకు రాందే. అయితే గంతకు తగ్గ బొంత నేనే చూసుకుంటాను, మంచి రోజు చూసుకుని లేపొచ్చేస్తాను. రే తాగుబోతు వెధవా, ఊరికే వాక్రా. తాగితే వాగొద్దంటారు, వాగితే తాగొద్దంటారు. నువ్వు వాగడం కన్నా తాగడం మేలురా. అంతేనడా? అయితే పత్రడుగడు. పత్రలోట దాన్ని చూసి అన్నాడు లేదురా బాబు. చిచ్చి, నువ్వు తండ్రివి కాదు ఏంట్రివి? అయినా కల్పతరువు లాంటి అమ్మని ఎదురుగా పెట్టుకుని నేను నిన్ను డబ్బులు అనటువంటి తప్పు తప్పు అమ్మా. పచ్చినటువంటి అమ్మా మా నాయని, నా బంగారమే ఇందా. ఏమ్మా ఏ ఎరగడ్ పచ్చనోట వచ్చింది నా చేతికి, మందేసి తొంగుంటాయి రాత్రికి. మందేస్తే విషయం కానీ, రేపు అన్న ఇంట్లో లక్ష్మి పెళ్ళుంది, తాగి పందిట్లోకి రాకు, పది మందిలో నా పరువు పోతుంది. నీకు పరువు ఉంటే కదా పోవడానికి. నానా లక్ష్మి పెళ్లికే కాదు దేవుడు పెళ్లికైనా సరే నేను పెళ్లి చేసుకుని పెళ్ళంతోనే వస్తాను, లేకపోతే రాను.